ఎస్ఎంఎస్ చూసి రక్తదానం చేయడానికి సినిమా థియేటర్ లెవెల్లో క్యూలో జనం నుంచున్నారు చూసావా? సంతోషంగా ఉంది. గో గో గో. ఇదిగో ఆగమ్మా, నిన్న సాయంత్రం తీసుకొచ్చి చేర్పించిన పిల్లాన్ని పట్టించుకోకుండా అలా వదిలేశారేంటి? ఏయ్, నువ్వు నోరు మూసుకొని ఉండవమ్మా. నువ్వే అతని కన్నట్టు మాట్లాడుతున్నావు. ఎవరికంటే ఏంటి, కన్నవాళ్ళే నిలదీయాలా? ఇక్కడ నిలబడ్డ వాళ్ళంతా సొంత వాళ్ళకైనా రక్తదానం చేస్తున్నారు. ఏంటి బామ్మ విషయం? తల్లి ఇలా రామ్మ, దెబ్బలతో సముద్రంలో కొట్టుకొచ్చిన పిల్లాన్ని మేమంతా కలిసి హాస్పిటల్లో చేర్పించాం. 2 రోజులైంది తల్లి, పట్టించుకోనే లేదు. ఇలా దారి కడ్డంగా పడేశారు. ఎవరికన్నా బిడ్డో ఏంటో. గవర్నమెంట్ డాక్టర్లు వస్తున్నారు పోతున్నారు, కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రాణాలకిచ్చే విలువ ఇదేనా? మా డబ్బులకు లేకుండా పడున్నాడు, పట్టించుకోవడం లేదు. నువ్వైనా చెప్పు తల్లి. అంతగా పట్టించుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళు. సిస్టర్, డిశ్చార్జ్ చేయమనండి, నేను తీసుకెళ్ళిపోతాను. నువ్వు చల్లగా ఉండాలమ్మా. ఇలాంటి యాక్సిడెంట్ కేసుల్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా చేర్చుకోరమ్మా. ఎందుకైనా మంచిది, ఒకసారి మాట్లాడి చూడండి. సరేనండి. ఏంటమ్మా విషయం? సార్ 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 ఏంటి ఈ అమ్మాయి ఎవరు తెలుసా? ఎవరు? గురుమూర్తి గారు అమ్మాయి సార్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఏంటి ప్రాబ్లం? చూడండి సార్, మంచి ట్రీట్మెంట్ కోసం ఇక్కడ అడ్మిట్ చేయడానికి తీసుకొస్తే పోలీస్ కేసు అది ఇది అంటూ ఆర్గ్యూ చేస్తున్నారు. అడ్మిట్ చేసుకోండి. yes sir, it's very kind of you sir. బిల్లులో 30% డిస్కౌంట్ ఇమ్మంటాను. థాంక్ యూ. నీ కోసం కాదు, మీ నాన్న కోసం ఈ డిస్కౌంట్. ఏఎస్ చలన్ డిస్కౌంట్ ఇచ్చారని చెప్పు. ఒక నిమిషం. సో వాట్ యు సే నౌ? అమ్మా, ఆయన లైన్లో ఉన్నారమ్మా. ఏంటయ్యన్నా కనుక్కున్నావా? అదేం లేదండి, సంగీత తన ఫ్రెండ్స్తో కలిసి ఎవరో ఒక అతనికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం విషయం తెలియక ఆ హాస్పిటల్లో చేర్పించారు. ఇంకేం లేదండి, అంతే. అవునంతే. నేను ఇక వెళ్ళొచ్చా? సింహాచలం ఏదో డిస్కౌంట్ ఇచ్చాడట. 30% చూసావాయన్నా, ఎవరు ఎవరికి డిస్కౌంట్ ఇచ్చేది? మిగతా 70% డొనేషన్ కలెక్ట్ చేసుకుంటాం. ఓహో, అయితే వాడి ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో అంతా నేను భరిస్తాను. ఎవరు నా కూతురికి డిస్కౌంట్ ఇవ్వక్కర్లేదు. సరేనండి. బ్లాంక్ చెక్ ఇస్తాను, తన ఫ్రెండ్స్ని పంపించి బిల్ సెటిల్ చేయమను. సరేనన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ సంగీత్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఓకే, నేను బయలుదేరుతానయ్యన్నా. పాలిథీన్ పేపర్ మీద పడ్డ నీటి బిందువు లాంటిది మీ